శ్రీ సాయి సచ్చరిత ప్రశ్నావళి 11వ అధ్యాయం మొదటి ప్రశ్న బాబా స్తంభంపై సటకతో కొడుతూ ఏమి మాట్లాడెను జవాబు దిగు దిగు శాంతించుము అని అనెను రెండవ ప్రశ్న బాబా హాజీని ఎంత సొమ్ము ఇవ్వమని అడిగెను హాజీ ఎంత ఇస్తాను అంటారు జవాబు బాబా 40,000 రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వమని అడుగుతారు హాజీ 4 లక్షలు ఇస్తానని అంటారు మూడవ ప్రశ్న బాబా తుఫాను సమయంలో ఆకాశం వైపు చూసి ఏమి అని తీవ్రతను తగ్గించెను జవాబు ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని మాట్లాడెను నాలుగవ ప్రశ్న బాబా డాక్టర్ ను ఎవరి వద్దకు వెళ్ళమని చెప్పెను జవాబు దాదాభట్ కేల్కర్ వద్దకు వెళ్ళమని చెప్పెను ఐదవ ప్రశ్న నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నమైనట్లు అనే మాటలో నంది ఎవరు శివుడు ఎవరు జవాబు శ్యామను నందిగాను బాబాను శివుడుగాను హేమార్తన్ అంటారు ఆరవ ప్రశ్న షిరిడీలో కొలువైన దేవతలు ఎవరు జవాబు శని శివపార్వతులు మారుతి ఖండోబా ఏడవ ప్రశ్న బాబా ఏమి కొని హాజీకి పంపెను ఎంత సొమ్ము ఇచ్చెను జవాబు కొన్ని గంపల మామిడి పండ్లు కొని హాజీకి పంపెను 55 రూపాయలు ఇచ్చెను ఎనిమిదవ ప్రశ్న ఫాల్కే ఎక్కడ బస చేసెను ఎన్ని మాసములు ఉండెను జవాబు చావడికి ఉత్తర భాగమున ఫాల్కే బస చేసెను 9 నెలలు ఉండెను తొమ్మిదవ ప్రశ్న డాక్టరు పూజాపల్లెము తీసుకొని బాబాకు ఏమి చేసెను జవాబు చందనము తీసుకొని బాబా నుదిటిపై త్రిపుండ్రాకారము దిద్దెను